అంతర్రాష్ట్ర దొంగ అయిన కోట్ల ముత్యాలరావును అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 580,000 రూపాయల విలువైన 6 తులాల బంగారం 21 తులాల వెండి ఆభరణాలు 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. సెల్ ఫోన్ కొంచెం ఎక్కడ రాలేదు. రావు అని ఇతను ఇవాళ మనం వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగిందండి. ముత్యాలరావు పాల్వంచకి చెందినవాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇప్పుడు ఇతను మనం ఇంట్రాగేషన్లో కనుక్కుంటే మొత్తం ఈయన మీద 7 ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 దొంగతనాలు, మహబూబాబాద్ టౌన్లో 3 దొంగతనాలు ఉన్నాయి. మనం అతని దగ్గర నుంచి ఇవాళ ఒక 6 తులాల బంగారం, 21 తులాస్ వెండి, మరి ఇంకా 3 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఇతను బేసిక్గా బైక్స్ అనేవి చాలా ఈజీగా దొంగతనం చేస్తాడు. ఈయన ఆల్రెడీ 2021లో ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. జైల్లో కూడా 2 మంత్స్ ఉన్నాడు. జైలు నుంచి మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేసి అలవాటు పడి ఇవాళ మనం పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇతనికి ఆల్రెడీ ద లాస్ట్ 4 మంత్స్లో ఇతని మీద 7 కేసెస్ ఉన్నాయి. వి విల్ ఆల్సో ఇనిషియేట్ పీడీ యాక్ట్ అగేన్స్ట్ హిమ్. ఇతను ఈజ్ బేసిక్లీ ఫ్రమ్ అంటే ఆటో డ్రైవర్ ఉంటాడు, బట్ పాల్వంచ కొత్తగూడెం నుంచి ఉన్నాడు. సో ఆర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎవ్రీబడీ ఈజ్ టు అట్లీస్ట్ బైక్స్ పార్క్ చేసినప్పుడన్నా హ్యాండిల్ లాక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సేఫ్టీ మెజర్. సో హ్యాండిల్ లాక్ కంపల్సరీ చేసుకోవాలా. మీ ఊర్లో బయటికి వెళ్ళినప్పుడు కూడా తాళం అనేది కూడా గట్టిగా చేసుకొని యూ షుడ్ బీ రెస్పాన్సిబుల్. ఇతను